హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరు జిల్లా అరకులయ్యలో తెలుగుదేశం మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనందబాబు గారు విచ్చేశారు. ఒక రిసార్ట్లో నియోజకవర్గ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలవాలని చెప్పారు. ఒక పక్క కార్యకర్తలు నినాదాలు చేశారు. నక్క ఆనందబాబు ముందే నినాదాలు చేశారు. జై అబ్రహం జై శ్రావణ్ అంటూ నినాదాలు చేశారు. టికెట్ విషయంపై నినాదాలు చేసినట్టు సమాచారం. కాదు ఈ మీటింగ్ పెట్టడం కానీ ఇది కానీ ఆనందబాబు సార్ రావడం కానీ ఇది వేరే సందర్భం. ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడానికి మాత్రమే వచ్చారు. మనకి వేరే ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీ ఆవేదన చెప్పుకోవడానికి, ఏమైనా చేయడానికి. ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు చెప్తాను, చాలా ఓపెన్ గా చెప్తున్నా. మీరు ఇలాగే గొడవ చేస్తే సార్ ఒకసారి వినండి ఇందాక నుంచి ఆ పేరు అరుస్తున్నారు కదా మీరు, నా మాట వినప్పుడు వినప్పుడు నాకు మీరు గనక అల్లూరు జిల్లా వాసైతే మన ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకుంటాం. మిమ్మల్ని పిలుస్తాను, మాట్లాడదాం కొంతమందితో. మీరు కొంచెం ఆందోళన ఆపండి. సర్వేశ్వరరావు గారు, సోమ గారు ఇద్దరు నాకు చాలా ఆప్తమిత్రులు. మీకు అనవసరమైన గొడవలు చేసుకుంటే ఇప్పుడు కుర్రాడు మాట్లాడాడు, మాట నోరు చూస్తే తిరిగి రాదు. ఇప్పుడు ఆ కుర్రాడు పేరు రాసుకుంటే సాయంత్రాన్ని సస్పెండ్ చేస్తాం. పక్కన ఉన్నవాడిని ఆ కుర్రాడిని అనొచ్చా మాటలు? ఎవరు? ఇది వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. 42 సంవత్సరాల పునాదులు ఉన్నటువంటి వ్యవస్థ. ఏ వ్యక్తితోటో ఆధారపడదు. శ్రావణ పోతేనో, నేను పోతేనో, అచ్చెన్నాయుడు గారు పోతేనో, ఎవరు పోయినా ఏం కాదు వ్యవస్థకి.